ఖనిలు అగ్రిగోల్డ్ యాజమాన్యం సంస్థ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ద బెటర్ సొసైటీ నాయకులు మాట్లాడుతూ, చిన్న చితక పనులు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులు అనేక కష్ట నష్టాలతో ఎంతో కొంత దాచుకొని తమకు ముందు ముందు అవసరాల నిమిత్తం పిల్లల కొరకు, వివాహాల కొరకు, ఇంటి నిర్మాణాల కొరకు, వృద్ధుల జీవనం కొరకు అద్భుతమైన అభివృద్ధి అని నమ్మించి మోసం చేసిన సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఆదివారం అగ్రిగోల్డ్ బాధితుల ఆధ్వర్యంలో కొన్ని ప్రధాన చౌరస్తాలో అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టిబొమ్మ పట్టుకొని ర్యాలీ తీసి అనంతరం దహనం చేశారు. అనేక మంది బాధితులు చేరడం జరిగిందని, దాదాపుగా ఇక్కడ 3000 పైచిలకు ఏజెంట్ల ద్వారా ఇటు కస్టమర్లు అటు ఏజెంట్లు అన్ని రకరకాలుగా ఆర్థికంగా నష్టపోయారని తెలియజేశారు. ఇక్కడి ప్రాంతంలో దాదాపుగా 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందని, అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులు జనాల సొమ్ముతో జల్సా చేసి దివాలా తీసి మోసం చేసి బాధితుల కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించడం జరిగిందన్నారు. ఈరోజు గోదావరి ప్రధాన చౌరస్తాలో గోదావరిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని గత కొన్ని ఏళ్లుగా పోరాడుతున్నా కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పందించకపోవడం, బాధితులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో నిరుపేద కుటుంబాలు పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం, మరి వృద్ధాప్యం చెందితే బ్రతు తెరువు కోసమని రూపాయి రూపాయి కూడబెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితులు మరి ఏజెంట్ల ద్వారా యాజమాన్యానికి స్పందిస్తే బాండ్లు కూడా ఉన్నప్పటికీ ఏ ఒక్క రూపాయి చెల్లించకుండా యాజమాన్యం మరి పారిపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో ఇదే అగ్రిగోల్డ్ బాధితులు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండి దాదాపు 1450 కోట్ల రూపాయలు చెల్లించడం హర్షణీయమైనప్పటికీ మరి గోదావరి గనిలో, తెలంగాణలో దాదాపు గోదావరి గనిలోనే 3000 పైచీలిక మరి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 244,966 మంది బాధితులు ఉంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు మరి తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా 500 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ శాసనసభాపక్ష నేత మరి కూనవనేని సాంబశివరావు గారికి మరి అగ్రిగోల్డ్ బాధితుల గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని మేము విన్నవించుకుంటే, మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత కూనవనేని సాంబశివరావు గారు చర్చించడం హర్షణీయం. అదేవిధంగా అగ్రిగోల్డ్ కానివ్వండి, సహారా కానివ్వండి, చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని వారికి కోరడం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.